అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అర్ధరాత్రి సిఐడి పోలీసులు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు రాజేష్ ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ దర్శి మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ చింతకాయల అయ్యన్న పాత్రుని సిఐడి పోలీసులు అరెస్టు చట్ట విరుద్ధమని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం సిఐడిని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షులు యాదగిరి వాసు, శ్రీవేణ్ సంగ తిరుపతిరావు, గాలయ్య పుల్లల చెరువు చిన్న, ధారం సుబ్బారావు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయ్యన్న పాత్ర గారు మాట్లాడిన దానికి మరి ఈ రోజు అక్రమంగా మరి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదో చిన్న గోడ ఏదో కొద్దిగా మరి మున్సిపాలిటీలో కొద్దిగా ఉంది గోడ ఉందనే ఉద్దేశంతో పెట్టుకొని మరి గతంలో కూడా అరెస్ట్ చేయబోయారు. ఆ రోజు మళ్ళీ ఆగిపోయి ఈ రోజు అర్ధరాత్రి పోలీసులు మరి సిఐడి మరి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. మరి ఈరోజు రాష్ట్రంలో మరి తొక్కల పిచ్చి తొక్కలకు పాలన మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఈరోజు పిచ్చి తొక్కలకు పాలన జరుగుతూ ఉంది. ఈ పాలన మరి ఈరోజు ఎవరైనా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే నిజాలు బయటకు వచ్చేటువంటి వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం ఇప్పుడు అందరూ కూడా బీసీల పైన అటు అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మరి ఈరోజు బీసీ నాయకుడు మరి అయ్యన్న పాత్ర గారిని మరి వారి కుమార్ని కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం చూస్తే వాళ్ళు అసలు పోలీసులా వైసీపీ కార్యకర్తలా మరి తాగి వచ్చి చేసినట్టుగా ఉందని కూడా మరి అక్కడ ఉన్నటువంటి వారిని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం మరి ఈరోజు చెత్త మీద వేసినటువంటి ప్రభుత్వం ఈ చెత్త ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని మరి ప్రజలందరూ కూడా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రభుత్వం మరి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి మీద వాళ్ళ ఆరోపణ మరి ఇక్కడ నిజాలు బయటికి తీస్తుంటే మరి ఈరోజు మరి అందరిని కూడా అటు సోషల్ మీడియాలో మరి పోస్టులు పెట్టారని అయితే వారైతే ఏదైనా పెట్టచ్చు కానీ యువతల ప్రతిపక్ష నాయకులు ఏది పెట్టినా కానీ అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ అరెస్ట్ని ఖండిస్తున్నాం. వెంటనే మరి అయ్యన్న పాత్రని వారి కుమార్ రాజేష్ని వెంటనే మరి విడుదల చేయాలని